హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూలక్ష్మి కిచెన్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సింపుల్గా రొయ్యల కర్రీ చేశాను, ఫ్రాన్స్ కర్రీ. ఈజీగా చేసుకోవడం ఈ వీడియోలో చేయించాను. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం ఆలస్యమైంది ఫ్రెండ్స్. నేను కొద్దిగా బిజీగా ఉన్న కారణంగా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఫర్దర్ నేను కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ రొయ్యల కర్రీ ఫ్రెండ్స్. రొయ్యలు మామూలు చిన్న రొయ్యలు తీసుకొచ్చాను అన్నమాట. నేను చిన్న రొయ్యలు తీసుకొచ్చాను అండ్ మసాలా ఇంట్లోనే చేసుకున్నాను, ప్రిపేర్ చేస్తానన్నమాట. ఏం బయట నుంచి వచ్చిన మసాలాలు ఏం వేయలేను, సింపుల్గా చేశాను. ఎక్కువ మసాలాలు వేయకుండానే చేశానన్నమాట. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత రొయ్యల్ని శుభ్రపరిచి పెట్టాను ఫ్రెండ్స్. ఆ రొయ్యల్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంటే ఒక 3 గంటలు ఆయిల్ వేసాను అన్నమాట. చిన్న గంటతో అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి నూనెలో. దానివల్ల ఏంటంటే కౌసు స్మెల్ వెళ్ళిపోతుంది, ఇంకోటి ఏంటంటే కొద్దిగా కుక్ అవుతుంది, ఫ్రై లాగా కుక్ అవుతుంది అన్నమాట. అంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కుక్ కానివ్వాల్సిన అవసరం లేదు. తర్వాత గ్రేవీలో వేసిన తర్వాత కుక్ అవుతుంది, అందుకని కొద్దిసేపు ఫ్రై చేశాను. చూడండి, కొద్దిగా వాటర్ రిలీజ్ అయింది. ఎక్కువ టైం తీసుకోదు, కొద్దిసేపే, ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వల్ల ఏంటంటే కౌసు స్మెల్ అనేది తగ్గిపోతుంది. వాటర్ అంతా వెళ్తే నాకు ఫ్రై చేస్తాను. చూడండి, వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. రొయ్యల్ని, పచ్చి రొయ్యల్ని ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. నేనైతే ఎక్కువ ఉడకనివ్వలేదు, జస్ట్ కొద్దిగా ఫ్రై చేశాను అన్నమాట. అదే ఆయిల్ ఆనియన్ ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చాలా కమ్మటి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయి టమాటాలు వేసుకోవాలి. పచ్చి రొయ్యలకున్న స్పెషాలిటీ వాటికి ఉంటుంది, చాలా చాలా కమ్మగా అవుతుంది అన్నమాట కర్రీ. అండ్ వీటిని కొద్దిగా మగ్గనివ్వాలి టమాటాని. టమాటా మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మగ్గనివ్వాలి. కొద్దిగా హై ఫ్లేమ్లో మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి,
రుచికి తగినంత కారము, కారము ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. రుచికి తగినంత కారము నేను కొద్దిగా మోస్తరుగా వేసాను, 1.5 స్పూన్ వేసాను. వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చి స్మెల్ వెళ్ళిపోతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఫ్రెండ్స్ తగిన మోస్తాదంటే కొంచెం నేను ఎక్కువ వేసాను. వాటన్నిటి శుభ్రం చేసుకొని ఈ ఆల్రెడీ ఫ్రై అవుతున్న టమాటా ఉల్లిగడ్డ ఫ్రైలో వేసేసేయాలి. శుభ్రం కడిగి వేసేసాను. వీటిని కూడా అదేవిధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తగినంత ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసానన్నమాట. చికెన్ బాగా ఫ్రై అయిపోయాన్ని ఇవి ఫ్రై అవుతున్నాయి చూడండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అంటే గ్రేవీకి తగినంత వాటర్. నేను 1/2 కిలో రొయ్యలకి కొద్దిగా వాటర్ వేసాను, అంటే 200 ml వాటర్ వేసాను అన్నమాట. బాగా మసులుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ సమయంలో వెల్లుల్లిపాయలు, తెల్లబాయలు వేసుకోవాలి, కొంచెం కచ్చాగా దంచి. అండ్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన రొయ్యలు వేసేసుకోవాలి, పచ్చి రొయ్యలు. సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ కానివ్వాలి. ఈ బాయిల్ అయ్యే సమయంలో మసాలా రెడీ చేసుకోవాలి. సిమ్లో పెట్టాను కాబట్టి మూత కూడా పెట్టేశాను. ఆ స్టీమ్కి ఇంకా కొద్దిగా తొందరగా కుక్ అవుతుంది. కొద్దిగా పుట్నాల పప్పు అండ్ నువ్వులు, 1 పీటెడ్ నువ్వులు అండ్ బాదాము, 5 బాదాం వేసాను నేను. బాగుంటుంది గ్రేవీ, బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చాలా స్మూత్గా. చూడండి ఆల్రెడీ కర్రీ కుక్ అయింది, మోస్ట్లీ 80% కుక్ అయిపోయింది. రొయ్యలు కూడా బాగానే కుక్ అయ్యాయి. నేనైతే కొన్ని ఎక్కువే వేసానన్నమాట ఆకుకూరలు. చూడండి మసాలా వేసేసాను, అంటే కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. చూడండి మసాలా వేయగానే చూడండి ఎంత థిక్గా అయిపోయింది గ్రేవీ, చాలా చాలా థిక్ అయిపోయింది. చూడండి సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.